ఏ పిల్ల పండుగ అవుతున్నదోలా, ఇటు కొత్త సంవత్సరం, అటు సర్కారోళ్ళు చెప్పిన శుభవార్త, రెండు కలగలిసి సంబురాలలో మునిగి తేల్తుర్రు ఆంధ్ర పబ్లిక్. ఈడు మీద పడ్డ ముసలోళ్ళు, ఇంటైన జీవిడిచిన ఆడోళ్ళు, ఒంటిగా బతికేటి అక్కశెన్లలు, వృత్తి పని చేసుకునే నేతన్నలు, గౌడన్నలు, మత్స్యకారులు, ఇట్లా ఒక్కొక్కల ముఖాలన్నీ కలతోటి వెలిగిపోతున్నాయి. ఎందుకంటే సీఎం జగన్ అన్న కొత్త సంవత్సరం ఏం గిఫ్ట్ ఇచ్చిండో చూడరి. కొత్త ఏడాది మొదటి రోజే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కు తీయటి వార్త శవనేశిరు సర్కారోళ్ళు. పింఛన్ పైసలు తీసుకునేటోళ్ళందరినీ సంబరపెట్టిర్రు. అవ్వా తాతలకు మనవల్ లెక్కన, వితంతువులకు, ఒంటరి ఆడోళ్లకు, దివ్యాంగులకు ఓ అన్న లెక్కన, నేతన్నలకు, గౌడన్నలకు, మత్స్యకారులకు, ఎయిడ్స్ అసొంటి రోగాల బారిన పడ్డోళ్ళందరి మంచి కోరే ఓ మనిషిగా మంచి మనసుతోటి పింఛన్ పైసలను మళ్ళా వెంచిండు సీఎం జగన్ సారు. ఎలక్షన్ల ముంగట చెప్పినట్టు, మేనిఫెస్టోలో పెట్టినట్టు మాట తప్పకుండా తాపకు 250 వెంచుకుంటూ పోతుర్రు కదా, అట్లా ఇప్పటికే 3 మాటలు వెంచిర్రు. రాష్ట్రంలో పింఛన్ తీసుకునేటోళ్ళు 66 లక్షలకు మీదనే ఉన్నారు. గంత మందికి నెలకు 3,000 పింఛన్ అంటే చిన్న ముచ్చట కాదు పోర్రి. 3,000 పింఛన్ ఇచ్చుడు దేశం మొత్తంలో ఏ పిల్లనే తొలతనట. ఏ రాష్ట్రంలో ఏ సర్కారోళ్ళు కూడా గింత పింఛన్ ఇస్తలేరట. ఎంత గొప్ప ముచ్చటో కదా. ఇక సీఎం సార్ ఇచ్చిన కొత్త సంవత్సరం కానుకతోటి అవ్వా తాతలు, అక్కశెన్లలు, పింఛన్ తీసుకునేటోళ్ళంతా కొద్ది సంబరపడతలేరు. అందున కొత్తగా ఈసారి 117,161 మందికి కొత్తగా పింఛన్ ఇస్తుర్రాట. మంచి ముచ్చటే కదా. 1వ తారీఖు వచ్చిందంటే చాలు, అది సెలవు దినమైనా ఆయతారమైనా గ్రామ వాలంటీర్లు ఉండవట్టి పింఛన్ నేరుగా ఇంటికే వస్తున్నది. అందున ఈ సోమవారం చిట్టశివ అంటే 3,000 పింఛన్ అందింది ఒక్కొక్కళ్లకు. అందుకే ఏ పిల్ల పింఛన్ తీసుకునేటోళ్ళ ముఖాలు మొత్తం కలకొద్దీ వెలిగిపోతున్నాయి. ఇక పింఛన్ పైసలు వెంచుట్ల ఈ కాడ నుంచి సర్కార్ చేసే ఖర్చు కూడా గట్టిగానే పెరిగింది. ఈ కాడ నుంచి ఏడాదికి 23,500 కోట్లకు మీదనే ఖర్చు చేయాల్సి ఉంటదట సర్కారోళ్ళు. అయినా గాని ఖర్చుకు ఎనకాడకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు సీఎం జగన్ సారు. అంతేకాదు, పింఛన్ రాకపోయినా, పింఛన్ కు సంబంధించి ఏదైనా తక్లీబున్నా 1902కు ఫోన్ కొడితే డైరెక్ట్ సీఎం సారే లైన్లకు వచ్చి సమస్య ఏంటిదో అరుచుకుంటాడట. గొప్ప ముచ్చటే కదా. మొత్తానికి సీఎం జగన్ సార్ కొత్త సంవత్సరం గిఫ్ట్ అదిరిపోయింది పొర్రి.